నెంబర్ నేను కాంటాక్ట్ చేస్తామని చెప్పలే కానీ ప్రజా స్వరాజ్ పార్టీ ప్రవేశం చేయడానికి రోజు మా భార్య మద్దతుదారుతో తర్వాత దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కొక్కసారి రెండు మూడు టర్మ్ చేసి ఎమ్మెల్యే వారు ఇంతవరకు అమర్ పెట్టి ఏ రకంగా కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ ముంగిడి అక్కడ ఇంకా అదేవిధంగా మారుతున్నగర్లో కూడా ఇంకొకరికి వాటర్ లేదు. ఆ వాటర్లు కూడా డ్రైనేజ్ ఉంటే పొల్యూషన్ వాటర్ వస్తూ ఉన్నది. ఇంతవరకు మహిళలకు కూడా ఎటువంటి సౌకర్యం లేదు. వాళ్ళకి ఈ మహిళా మండలి కానీ డ్రాకర్ గ్రూప్ల వాళ్ళకి టెండర్స్ కానీ అండి ఈ కమిటీలు కూడా ఒకటి పెద్ద ఎంత పెద్ద అంబర్పేట్ కాన్సర్ట్ ఒక ఫంక్షన్ కూడా కట్టించలేకపోయినారు. ఇంతవరకు ఉన్న బడ్జెట్ ప్రాపర్ యూటిలైజ్ చేయాలి కానీ యూటిలైజ్ చేసిన తర్వాత కొత్త బడ్జెట్ తెప్పించుకోవాలి. ఉన్న బడ్జెట్ మంచి రిటర్న్ పంపడము ఇంతవరకు సంబంధించిన అది ఈ ఎమ్మెల్యే గారికి చెందింది. కాబట్టి చాలామంది ప్రజలు చెప్పారు మేము కంటిన్యూగా వారికి ఓటేసి విసిగి చెందడం ఈసారి కొత్త మొగలు కావాలి కొత్త పార్టీ కావాలి. అందులో మీరు ఒక ప్రిన్సిపాల్గా చేసి 13 ఇయర్స్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చారు. సర్వీస్తో సర్వీస్ మోటార్తో వచ్చారు కాబట్టి మేమంతా మీకు అండదండం ఉంటుంది మిమ్మల్ని కోర్టులేసి గెలిపిస్తామని వారు నా ముందుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విధవులు ఉన్నారు వాళ్ళకి సరైన పెన్షన్ రావట్లేదు. మా పార్టీ గెలిపొస్తే మా పార్టీ ప్రభుత్వంలో వస్తే మేము విధవలకు కానీ మహిళలకు కానీ 3,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ నెలకు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కూడా దాదాపు 100,000 అప్లికేషన్స్ ఉంటే 1,000 అప్లికేషన్ కూడా వారిని శాంక్షన్ చేయలేకపోతున్నారు. స్టూడెంట్స్ కూడా ఎటువంటి రకమైన స్కాలర్షిప్స్ అన్ని పెండింగ్ పెడుతున్నారు. ఆ స్కాలర్షిప్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయ్యి వస్తుంది బడ్జెట్ కానీ ఆ మధ్యలో కుంభకోణం లేని మధ్యవర్తులు ధనాలు లేదు తింటూ ఉన్నారు పిల్లల స్టూడెంట్స్ తిందట్లేదు. కాబట్టి ఇవన్నీ పలు సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ మన అంబర్పేటు ఓటర్ ఆశీస్సులతో మంచి భారీ మెజార్టీలో గెలిచి వీళ్ళకి మంచి సేవలు చేయాలని నిర్ణయం తీసుకొని ఇక్కడ అంబర్పేట నేను ప్రజా స్వరాజ్ పార్టీ తరఫున కంట చేయడం జరుగుతుంది. ప్రజా స్వరాజ్ జిందాబాద్. రోడ్ రోలర్ రోడ్ రోలర్ రోడ్ రోలర్ సుభాష్ చంద్ర జిందాబాద్. సుభాష్ చంద్ర జిందేగా. సుభాష్ చంద్ర జిందాబాద్. రోడ్ రోలర్ రోడ్ రోలర్ రోడ్ రోలర్ అనే ఒక ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రేకెత్తించి అధికారంలోకి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ అన్ని అబద్ధము అసత్యము ప్రచారాలను చేస్తూ గోబిల్స్ ప్రచారాలను చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్రపూరితంగా కుతంత్రాలతో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు రావడం జరిగింది. 5 సంవత్సరాలు పరిపాలించలేనటువంటి అసమర్థ ఈ నాయకత్వం తెలంగాణ ప్రజలకు అవసరం లేదని ప్రజా స్వరాజ్ పార్టీ ప్రజలందరికీ స్వరాజ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో కేవలం 4 మాత్రమే స్వరాజ్యం వచ్చింది. తెలంగాణ ప్రజలకు స్వరాజ్యం రాలేదు. ప్రజలందరికీ స్వరాజ్యం కావాలని ప్రజా స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తామని ప్రజలందరినీ మోసం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్తూ ఇంతవరకు కూడా ఎవరికి ఇల్లు ఇవ్వలేనటువంటి ఘోరమైన దుస్థితి. అదేవిధంగా విద్యను కొనుక్కునే విధంగా విద్యను ఉచితంగా ఇవ్వడం కాదు కొనుక్కునే విధంగా తయారు చేస్తున్నటువంటి ఈ పరిపాలన తెలంగాణ ప్రజలకు అవసరం లేదని ప్రజల స్వరాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు కూడా నానాటికి పెరగడం జరిగింది. ఇంకా ఏ ఒక్క మినిస్టర్కు ఎమ్మెల్యేలకు కూడా స్వాతంత్రం లేదు కేసీఆర్ దగ్గరికి పోయి మాట్లాడలేనటువంటి దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మనుషులు ఈ ఎమ్మెల్యేలు ఇంకా ప్రజలకు న్యాయం చేస్తారా అని నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. అదేవిధంగా ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఇకపోతే బీజేపీ
ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలను అనేక రంగాల్లో ఆర్థికంగా చితికిపోయే విధంగా నోట్ల రద్దును చేపట్టడం జరిగింది. అదేవిధంగా జీఎస్టీని ప్రవేశపెట్టడం మూలంగా వ్యాపార సంస్థలన్నీ మూతపడే దుస్థితికి వచ్చేసింది. అదేవిధంగా జన్ధన్ ఖాతాలు అంటూ ఈ ఖాతాల్లో కూడా ప్రజలకు డబ్బులు వేయకుండా ప్రజలు మోసం చేయడం జరుగుతుంది. మోడీ ప్రతిరోజు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ సిబిఐను కూడా నిర్వీర్యం చేసినటువంటి దురవస్థలో ఈ దేశ పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్బీఐ పరిస్థితి, మనకు నోట్ల రద్దు చేసినటువంటి ఆర్బీఐ ఇంతవరకు నల్లధనాన్ని మేము తెప్పిస్తామని చెప్పి నల్లధనాన్ని 30,000 రూపాయల నల్లధనాన్ని 30,000 కోట్ల నల్లధనాన్ని మాత్రమే వెలికి తీయడం జరిగింది. ఈ నల్లంతో ప్రతి ఖాతా లోపల 1,00,000 రూపాయలు 2,00,000 వేస్తామని చెప్పినటువంటి మోడీ హామీ ఏమైంది అని మోడీని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం బీజేపీకి ఓటు వేయడం మూలంగా మరోసారి మనం ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేసినా బీజేపీకి ఓటేసినా కూడా ఒకటే పరిస్థితి, ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను భ్రష్టు పట్టేస్తూ తెలంగాణ పరిపాలన కొనసాగ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించలేనటువంటి దుస్థితిలో కేసీఆర్ గారు అర్థాంతరంగా దీన్ని రద్దు చేయడం జరిగింది అసెంబ్లీని. ఈ పరిస్థితిలో ప్రజా స్వరాజ్ పార్టీ తరఫున కట్టెల సుభాష్ ఒక విశ్రాంత ఉద్యోగి, ప్రజలకు సేవ చేయాలనే ఒక కోరికతో ఆకాంక్షతో ప్రజా స్వరాజ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. కట్టెల సుభాష్ కు ప్రజలంతా అఖండ మెజార్టీలో గెలిపించి రోడ్ రోజర్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజా స్వరాజ్ పార్టీ తరఫు నుంచి అప్పీల్ చేస్తున్నాం. అడుగుతున్నా అదేవిధంగా ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఇక పోతే బీజేపీ ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలను అనేక రంగాల్లో ఆర్థికంగా చితికిపోయే విధంగా నోట్ల రద్దును చేపట్టడం జరిగింది. అదేవిధంగా జీఎస్టీని ప్రవేశపెట్టడం మూలంగా వ్యాపార సంస్థలన్నీ మూతపడే దుస్థితికి వచ్చేసింది. అదేవిధంగా జన్ధన్ ఖాతాలు అంటూ ఈ ఖాతాల్లో కూడా ప్రజలకు డబ్బులు వేయకుండా ప్రజలు మోసం చేయడం జరుగుతుంది. మోడీ ప్రతిరోజు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ సిబిఐను కూడా నిర్వీర్యం చేసినటువంటి దురవస్థలో ఈ దేశ పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్బీఐ పరిస్థితి, మనకు నోట్ల రద్దు చేసినటువంటి ఆర్బీఐ ఇంతవరకు నల్లధనాన్ని మేము తెప్పిస్తామని చెప్పి నల్లధనాన్ని 30,000 రూపాయల నల్లధనాన్ని 30,000 కోట్ల నల్లధనాన్ని మాత్రమే వెలికి తీయడం జరిగింది. ఈ నల్లంతో ప్రతి ఖాతా లోపల 1,00,000 రూపాయలు 2,00,000 వేస్తామని చెప్పినటువంటి మోడీ హామీ ఏమైంది అని మోడీని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం బీజేపీకి ఓటు వేయడం మూలంగా మరోసారి మనం ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేసినా బీజేపీకి ఓటేసినా కూడా ఒకటే పరిస్థితి, ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను భ్రష్టు పట్టేస్తూ తెలంగాణ పరిపాలన కొనసాగ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించలేనటువంటి దుస్థితిలో కేసీఆర్ గారు అర్థాంతరంగా
రద్దు చేయడం జరిగింది అసెంబ్లీని. ఈ పరిస్థితిలో ప్రజా స్వరాజ్ పార్టీ తరఫున కట్టెల సుభాష్ ఒక విశ్రాంత ఉద్యోగి, ప్రజలకు సేవ చేయాలనే ఒక కోరికతో ఆకాంక్షతో ప్రజా స్వరాజ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. కట్టెల సుభాష్ కు ప్రజలంతా అఖండ మెజార్టీలో గెలిపించి రోడ్ రోజర్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజా స్వరాజ్ పార్టీ తరఫు నుంచి అప్పీల్ చేస్తున్నాం.